చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాడరేవు కటారిబారిపాల మత్స్యకారుల మధ్య వివాదంతో జిల్లాలో ఇప్పటికీ బల్లవల్ల ఐలవల్లలతో వేటను నిషేధించామన్నారు. మిగతా వలలతో మత్స్యకారులు వేటను యథావిధిగా కొనసాగించుకోవచ్చని తెలిపారు. రెండు రోజుల్లో జిల్లాకు మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు రానున్నట్లు చెప్పారు. మంత్రి సమక్షంలోనే రెండు గ్రామాల మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. వాడరేవు మత్స్యకారులతో శనివారం సమావేశం నిర్వహించామన్నారు. ఆదివారం నాడు కటారిబారిపాల మత్స్యకారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రెండు గ్రామాల మత్స్యకారులు సోదరభావంతో శాంతియుతంగా వేటను కొనసాగించుకోవాలని చెప్పారు. ఈరోజు మేము ఈ ఓడరేవు వాళ్ళని గతంలో కటారివారి పాలెంతో పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఓడరేవు వాళ్ళతో పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. సో శాంతియుతంగా ఉండి ఎటువంటి ఉద్రేకాలు లోన్ కావద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఓడరేవు వాళ్ళందరూ నేను డిఎస్పీ గారు మా ఏడీ గారు తహసీల్దార్ గారి సమక్షంలో ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు ఏమడుగుతున్నారంటే మేము వేటకు వెళ్తాం సార్, వెళ్ళొచ్చు అన్నారు. వేట నిషేధం అయితే లేదు. మనము ఇప్పుడు ఈ జిల్లాలో బల్లవల ఐలవల మాత్రమే మనం బ్యాన్ చేయడం జరిగింది. వేట నిషేధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రేపటికి రెండు రోజులలో మా మత్స్యశాఖ మాతృలు అమాతృలు వారు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని చెప్తున్నారు. కాబట్టి అదే విషయం చెప్పి రెండు రోజుల తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఇద్దరు కలిసి వేటకు వెళ్ళండి, వాళ్ళు కూడా కలిసి వాళ్ళు కూడా వెళ్ళాలి కాబట్టి మీ ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తామని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వేటకి వెళ్ళకుండా, ప్రస్తుతానికి వేట అయితే నిషేధం లేదు. కాబట్టి ఇరు వర్గాలు కొద్ది శాంతియుతంగా ఉండడం కోసం వాళ్ళు ఉండి సోమవారం నుంచి మంగళవారం నుంచి వాళ్ళు ఎట్లా అమాత్రులు రెండు రోజులు వస్తున్నారు కాబట్టి రెండు రోజుల తర్వాత డెసిషన్ తీసుకుని పూర్తిగా పరిష్కారం చేస్తారు కాబట్టి సమస్యను శాశ్వత పరిష్కారం చేస్తారు కాబట్టి అప్పుడు వేటకు వెళ్ళండి చెప్తున్నాము. వేట ప్రస్తుతానికైతే నిషేధం లేదు, ఎటువంటి నిషేధం అయితే లేదు. బల్లవల ఐలవల మాత్రమే ఈ జిల్లాలో నిషేధించారు. తెలుగు సంస్కృతి